Congress Tukukuda Sabaku Servam Sithamainte. E Sabaku Congress Agraneta Rahul Gandhi Hazrai Manifestonu Avishkaristaru Assembly Endikalo Achochina Tukukuda Sentimentine Lok Sabha Endikala Pracharamlo Congress repeat Chebutunde. Manifesto to Patu Telangana ki Yen Chebutunani Amsalanu Sabha Vedikaga Prakatin Chebutunde. Jatiya Stailo Manifestoni Tukukuda Sabha Vedika Medanunchi Janal Loki Tisukopovalani Congress Nirnayinchindi. Jana Jatra Perito Nirvahistunna Ee Sabhaku Congress Agraneta Rahul Gandhi Hazaravutunnaru. Erpatlapai Mantrulato CM Revanth Reddy Samiksha Nirvahincharu. Revanth Bhatti Vikramarka Sabha Prangananiki Velli Parisilincharu. Telangana Gaddapai Prakatinche Congress Ennikala Manifesto Bharatavani Dasa Disa Marustundani Congress Netalantunnaru. Telanganalo maximum MP seatlu gelavadame lakshyanga Congress adugulu vestondi. Manifestolo Telanganaku sambandhinchi 23 amsalanu cherchindi AICC. Hyderabadlo ITIR project punah prarambhistamani perkondi. AP punar vyavasthikarana chattam prakaram Kajipetlo railway coach factory haamini ichindi. Bayyaram Vukku factory nelkolputamani Hyderabadlo IIM erpatu chestamani telipindi. Hyderabad Vijayawada highway pakkana vegavantamaina railway vyavastha, mining viswavidyalayam, Bhadrachalam chuttupakkala 5 gramala vilina అంశాలను మానిఫెస్టోలో చేర్చింది. పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మానిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్. హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం 4 కొత్త విమానాశ్రయాలు రామగుండం మణుగూరు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. 4 కొత్త సైనిక్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కేంద్రీయ విద్యాలయాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. నవోదయ విద్యాలయాలను రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుని మానిఫెస్టోలో ప్రస్తావించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసీఎంఆర్ కింద అధునాతన వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్థ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పంచాయతీలకు నేరుగా నిధులివ్వాలని మానిఫెస్టోలో ప్రకటించింది. ప్రతి ఇంటికి సౌర ఆధారిత విద్యుత్పత్తి వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పింది. కొత్త పారిశ్రామిక కారిడార్లపైన కాంగ్రెస్ మానిఫెస్టోలో ప్రకటించింది. హైదరాబాద్ బెంగళూరు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, నల్గొండ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్లను నెలకొల్పుతామని తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాల సాంస్కృతిక వినోద కేంద్రం ఏర్పాటు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని మానిఫెస్టోలో పేర్కొంది. కొత్త డ్రైపోర్ట్, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటును మానిఫెస్టోలో ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ అవడంతో సవాల్గా తీసుకుంది.